Rakshasthal Nityavasa Rasika Tatshanti Samvardhini. Padmalankrita Pani Pallava Yuga Padmasanastham Sriyam Vatsalya Vigunajvala Bhagavati Mande Jagan Mataram Padmavati Pahi Alamel Manga Padmana Bhakti Alamel Manga Padmad Bhava Pahi Alamel Manga Padmalaya Pahi Alamel Manga Alamel Manga Alamel Manga Pahi Hari Priye Alamel Manga Alamel Manga Alamel Manga Mahatasamasta Jagatam Athukaita Bhare వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం వెంకటాచరణాయకుని యొక్క దివ్య సుప్రభాతంలో అమ్మవారిని కూడా మేల్కొలిపేటువంటి చక్కటి పద్యాన్ని మనం వింటుంటాం. అన్ని లోకములకు కన్నతల్లి మథుకైటభూలనే రాక్షసుల శత్రువైన విష్ణువు యొక్క వక్షస్థలము ఎందు విహరించేటువంటి దానా, మనోహరమైన దివ్యమైన ఆకారము కలిగినటువంటి దానా, సిరుల దొరసానివి ఆశ్రయించిన జనుల కోర్కెలు తీర్చుదానా, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియురాలవైన లక్ష్మీదేవి నీకు సుప్రభాతమూగాక అని ఆ శ్లోకము యొక్క దివ్యార్థం. ప్రస్తుతము తిరుచానూరులో ఈ అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మనమంతా కూడా ఉన్నాం. ఆ కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ విశ్వక్సేన పూజా పుణ్యాహవాచనం జరుగుతున్నాయి. విశ్వక్సేను చతుర్భాహు శంఖచక్ర గదాథరం పీతాంబరథరం దేవం దక్షిణాముఖమర్త్యయే. ఈ విశ్వక్సేనుడు చతుర్బాహువులు కలిగినటువంటి వాడై శంఖచక్రములతో గదతో చక్కగా స్వామివారి యొక్క మూర్తితో ఈయన విలసిల్లుతూ ఉంటాడు. అంటే అర్చకుడు ఏ విధంగా హరిగా ఉంటాడో ఈ విశ్వక్సేనుడు కూడా నిత్యసూరులలో ఒకడు కాబట్టి భగవదాంకితమైనటువంటి చిహ్నములు కలిగినటువంటి వాడై విఘ్నములు పోగొడుతూ స్వామివారి యొక్క మార్గాన్ని సుగమం చేస్తూ చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు విశ్వక్సేనుడు. అటువంటి విశ్వక్సేనుడు మనలను సదా కాపాడుగాక, విఘ్నములు లేకుండా రక్షించుగాక అని చెప్పి మనం ప్రార్థించాలి. తరువాత పుణ్యాహవాచనం, ఇది ఒక పవిత్రమైనటువంటి కర్మ. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, జరగబోయేటువంటి శుభకర్మ మన గృహంలో జరిగితే గృహం పవిత్రం, దేవాలయంలో జరిగితే దేవాలయం పవిత్రమవటం కోసం. ఈ పవిత్రం అనేటువంటిది ఎటువంటిదంటే, వాయుమండలంలోనే విలక్షణమైనటువంటి పవిత్రతను ఆపాదించేందుకు ఉద్దేశించినటువంటి పవిత్ర కర్మే పుణ్యాహవాచనం. దీన్ని ఓంకారంతో ప్రారంభించి దేవతలను చక్కగా ప్రార్థించి కార్యక్రమంలో మొత్తాన్ని కూడా పరిరక్షించి మానసిక ప్రశాంతిని కలిగించేటువంటి దివ్యకర్మ పుణ్యాహవాచనం అని చెప్పి అంటుంటారు. ఉదాహరణకు, భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్చే మాఖభిర్యయత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం సస్తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః. ఓ దేవతలారా, మేమీ చెవులతో స్మృతి స్మృతి పురాణ రూపములకు మంగళవక్కులను విందుముగాక, మేమీ కన్నులతో యజ్ఞములు భగవన్మూర్తి తదర్చన ఇత్యాది మంగళ దృశ్యములను చూదుముగాక,
మేము దృఢమైన దేహముతో ఈశ్వరదత్తమైన 100 సంవత్సరములు ఆయుర్దాయమును అనుభవించదుముగాక. అందుకోసం పుణ్యాహవాచన కర్మను ఈ కళ్యాణ కార్యక్రమంలో మనమంతా కూడా చూస్తున్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తస్మై సరస్వతే క్షీరకం సర్పిర్మధోదకం పావమానే స్వస్తయనే సుదుఃఖాహి వయస్వతే ఋషభిః సంహతోరసః బ్రాహ్మణే సమృతకం హితం పావమానే ద్విషన్మునః ఇమం లోకమథామం కామాన్ సమర్థయంతునః దేవే దేవై సమావృతాః పావమానే స్వస్తయనే సుదుఃఖాహి ఘటశ్చుతః ఋషభిస్తంభదోరసః బ్రాహ్మణే సమృతకం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతు మా రాజావత్యం పవిత్రం సదాద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో భయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమాప్నాతు సోమస్వస్త్యా వరుణ సమీచ్యా నమో రాజా బ్రహ్మణాభిప్నాతు మా జాతవేదామూర్జయం జాప్నాతు భోర్భవస్సువః తచ్చంయోరావీమహే కాతుం యజ్ఞాయ భాతుం యజ్ఞపతయే దేవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నాశ్వత్రిపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి.
వాహి దేవస్వ్రాధవేష్ణో బాహుభ్యాం భోష్ణో హస్తాభ్యాం మామాగ్రద్ధంగోషుభ్యా సానో అస్మిన్ స్వాహస్ సామంతరమానవందే అవిదాశు భవానమశంతాసి ధత్త సత్వమగ్నంగ్రాసం గచ్చ స్వాహా ప్రజస్వరాత్వాదేవేభ్యాపాదయ బ్రహ్మన్నత్స్యామి దేవేభ్య ప్రజాపాదయ ప్రేణారాధ్యాసం సంవాదాన దేవేభ్య ప్రజాపాదయ ప్రేణారాత్మే ప్రజాపాదయ ప్రాయుష్టం ప్రోక్షామి ప్రాజ్ఞభ్యాం ప్రాయుష్టం ప్రోక్షామి వాయువే ప్రాయుష్టం ప్రోక్షామి శ్వేభ ప్రాయవేభ్య పుష్టం రక్షామి గౌరవం దాకృతుభ్యామి త్రిపునోన పరమత్వరస్ నే స్వాహ సమాయ స్వాహ బ్రాహ్మణాయ స్వాహ సరస్వతి రుద్రే స్వాహ వాయువే స్వాహ విష్ణావే స్వాహ ఇంద్రాయ స్వాహ బృహస్పతయ స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఇంద్రాయ స్వాహ ఇంద్రోధాయ స్వాహ క్రందాదే స్వాహ క్రందాయ స్వాహ ప్రధాదే స్వాహ పుత్రోధాయ స్వాహ గంధాయ స్వాహ ధాదాయ స్వాహ నైతాయ స్వాహ పాదకాయ స్వాహ సుందేలాయ స్వాహ పరాధే స్వాహ నైతాయ స్వాహ పాదకాయ స్వాహ సుందేలాయ స్వాహ పరాధే స్వాహ అజయనాయ స్వాహ ద్వానాయ స్వాహ స్వవాదే స్వాహ జాగ్రాదే స్వాహ పూజాదే స్వాహ పురుద్ధాయ స్వాహ విజృంభమానాయ స్వాహ విజుద్ధాయ స్వాహ సద్గాహానాయ స్వాహ ఉపస్థితాయ స్వాహయానాయ స్వాహ ప్రయాణాయ స్వాహ హృదయ స్వాహ ధావాదే స్వాహో ద్రవ స్వాహో ద్రౌదాయ స్వాహ సుకారాయ స్వాహ సుక్రోదాయ స్వాహ నిరన్నాయ స్వాహోక్షేదాయ స్వాహ వాయ స్వాహ పులాయ స్వాహ వృత్తమానాయ స్వాహ వృత్తాయ స్వాహ విధోన్వానాయ స్వాహ విదోదాయ స్వాహ విశోకమానాయ స్వాహ సంవదే స్వాహ ఏక్షమానాయ స్వాహేక్షిదాయ స్వాహ వీక్షిదాయ స్వాహ నిమేదాయ స్వాహ యదత్మయ స్వాహ విత్పిదాత్మయ స్వాహ హిన్మాత్రం వరతస్మయ స్వాహ క్రోధే స్వాహ ప్రజాయ స్వాహ హిరణ్యమానమోదే సవితారమువక్మయే సృజేత్తా దేవతా పదం దేవసృజేతాదో మహీం ప్రజా విద్రోహావామహే సమధిక్కం సత్యరాదిగం సృష్టదిక్కం సోమదేవృధో రాధిక్కం సావితరీమహే ప్రదేవాయామధీవిదే రాధిక్కం సత్పాదం మహే సావితారమువక్మయే ఆసవం దేవవీతయే దేవచాజుతిర్మహిమా సమం విశ్వదేవ్యం విహాభగం మనామహే అగ్నిగస్తమైన బోధ సమిధానో అమక్షం హవ్యా దేవేషో నో దధాతు సహోయవాలమచుషద్ధోదశ్చనో హిత అగ్నిధ్రియా సంవృంవతి ఇంద్రాద్మయీమహే శుత్రాభాన సర్విదం ఆదేవాం ఆవిదేవః అగ్నిం దోదం పురోదాయ వివాహముగ్ర దేవాం ఆసాదయా విహ హరిజనో హి పావమాన సూర్యం ధారే శక్మాన పయాహీరయారక్తోహమాన పురంభ్యమాత్రా ప్రభా పుత్రాచోయ సత్యామయ సర్వా సత్యరసుచారుమణి వీర్నామాన్ వీర్నామాన్ సాహిత్యానాం పత్వాన్ వీహి దేవాదం దేవాభ్యా సంయోగాయ ప్రోక్షేత్యం రక్షత రహరందే రహ రామ తమహతృదే రహ సుధ స్వాహ కాయ స్వాహ కృత్మై స్వాహ తమత్మై స్వాహ
స్వాహ ధీమాధీతాయ స్వాహ మన ప్రజాపాదే స్వాహ చిత్తం విజ్ఞాదాయ అదిచే స్వాహ అదిచే మకై స్వాహ అదిచే సుమలితాయ స్వాహ సరస్వతే స్వాహ సరస్వతే భావకాయ స్వాహ సరస్వతే భక్తే స్వాహ భోజ్ఞే స్వాహ భోజ్ఞే నందేదాయ స్వాహ భోజ్ఞే నందేదాయ స్వాహ విష్ణవే స్వాహ విష్ణవేన భయపాయ స్వాహ విష్ణవే సుభిష్టాయ స్వాహ స్వాదేవతానే ధర్మకావరేదు సత్యం స్వారాయీర్జుమోనేదే స్వాహ ఆత్మన్ బ్రాహ్మణ బ్రహ్మేయాయ రాష్ట్రేరాజన్యాధూమాధాయ్రేణా పరం దుర్యాజ్ఞేష్టా సభేమానస్రాజాయేణ పచ్చన్యాహత ఫలావచ్చవోధాయ పచ్చందా యోగక్షేమో న కల్పదా ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ చక్షుభే స్వాహ శ్వాసాయ స్వాహ వాజే స్వాహ మనవే స్వాహ తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరచితే వృషశైలనాథ దయితే దయానిథే వృషశైలనాథ దయితే దయానితే తామర పూల వంటి కనులు కలిగిన దాన చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖము కలిగిన దాన బ్రహ్మ శంకర దేవేంద్రుల భార్యలకు సరస్వతి పార్వతీ శచీదేవులచే నిత్యము పొయ్యింపబడే దాన దయాగుణమునకు నిధి వంటి దాన వృషభాచలపతియగు శ్రీనివాసుని ప్రియురాలవైన జననీ నీకు సుప్రభాతమవుగాక అని చెప్పి వెంకటేశ్వరుని యొక్క సుప్రభాతంలో అమ్మవారిని మేల్కొలిపేటువంటి మహత్తర శ్లోకం. ప్రస్తుతం కంకణ పూజ కంకణ ధారణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కంకణాన్ని ధరించాలంటే పూజించాలి. ఎందుకయ్యా అంటే ఇది సశాస్త్రీయమైనటువంటి విధానం, ఋషులు ఏర్పరచబడినటువంటి విధానం. అది దారమే మామూలుగా పసుపు రాస్తే కంకణమవుతుంది. ఆ కంకణానికి ఆదిశేషుడు అధిదేవత. అందువల్ల ఆదిశేషుణ్ణి మనం పూజించాలి. ఆదిశేషుని యొక్క దివ్యమంత్రములు చెబితే కంకణం ఒక మంత్రయుక్తమై మన్ని కాపాడేటువంటి ఒక రక్షాబంధనమవుతుంది. కాబట్టే నాగమావాహయామి శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అని ఆ దారానికి పూజ చేస్తాం మనం. పూజ చేసిన తరువాత ఈ కంకణాన్ని దేవదేవుని యొక్క కుడి చేతికి అమ్మవారి యొక్క ఎడం చేతికి ఈ కంకణాన్ని కడతాం. ఈ కంకణాన్ని కట్టినప్పుడు కార్యసిద్ధిగా భావిస్తుంటారు దీన్నంతా కూడా. అంటే ఎవరికయ్యా, మనకు, పరమాత్మునికి కాదు, ఆ మహాదేవికి కాదు, మనకు అనుగ్రహం ఇవ్వటం కోసం మనము ఆ దేవదేవునికి కట్టేటువంటి దివ్య కంకణం, ఈ దేవేరికి కట్టేటువంటి కంకణం. సర్వోన్నతురాలు మహాశక్తి స్వరూపురాలైన లక్ష్మీదేవి ప్రత్యేకంగా విశిష్టమైన 5 మహాకార్యాలను సర్వ స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఆ 5 కార్యాలని కర్మ పంచకం అని చెప్పి అంటుంటారు. అటువంటి కర్మ పంచకాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. తిరోభావస్తథా సృష్టి స్థితి సంహృతిరేవ అనుగ్రహ ఇతి ప్రవీతం మదోయం కర్మ పంచకం. లక్ష్మీతంత్రం చెబుతున్నటువంటి మహద్వాక్యం సమస్త చరాచర ప్రపంచాన్ని సృష్టి చెయ్యటం, సృష్టించిన దాన్ని 2 స్థితిని అనగా పోషణమును చక్కగా నిర్వహించడం,
పోషించడమే కాకుండ దానిపై నిండుగా అనుగ్రహాన్ని దయను చూపించడం, తిరిగి తాను సృష్టించిన దానిని సంహృతి అంటే నశింపజేయటం, చివరగా తిరోభావం అనగా వయం చేయటం, మరుగుపరచడం వంటివి కర్మపంచకం అని చెప్పి అంటుంటారు. ఈ కార్యాలను అత్యంత శక్తి స్వరూపురాలైన మహాలక్ష్మి నిర్వహిస్తుంది. ఈ ఐదు మహాకార్యాలను నిర్వర్తించే సమయంలో శ్రీ మహాలక్ష్మి తనలోని ఐదు మహాశక్తుల్ని సంకల్పించి చర్య తీసుకుంటుంది. కళ్యాణ కార్యక్రమంలో స్వామివారి యొక్క కుడి చేతికి అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణాన్ని కడుతున్నారు. ఈ సుందర దృశ్యాన్ని మనం చూద్దాం. అమ్మవారి అయ్యవార్ల యొక్క అనుగ్రహాన్ని అందుకుందాం. భగవాన్ సమదాయ స్వాహ, దేవదే స్వాహ, ప్రజాపాదే స్వాహ, ఆయన యజ్ఞనాగముదా, ప్రాణ యజ్ఞనాగముదా, యజ్ఞనాగముదా, కృష్వాత్రం ఆయన యజ్ఞనాగముదా, కృష్వాహ, ప్రాణ యజ్ఞనాగముదా, కృష్వాహ, పాన యజ్ఞనాగముదా, కృష్వాహ, వ్యాన యజ్ఞనాగముదా, కృష్వాహ, ఉదానో యజ్ఞనాగముదా, కృష్వాహ, సమానో యజ్ఞనాగముదా, కృష్వాహ, చక్షో యజ్ఞనాగముదా, కృష్వాహ, శ్రోత్రం యజ్ఞనాగముదా, కృష్వాహ, వాజ్ఞనాగముదా, స్వాహ, మనః యజ్ఞనాగముదా, కృష్వాహ, ఆత్మా యజ్ఞనాగముదా, కృష్వాహ, పృష్ఠం యజ్ఞనాగముదా, కృష్వాహ, బ్రహ్మ యజ్ఞనాగముదా, కృష్వాహ, యజ్ఞ యజ్ఞన కర్మదా, కృష్వాహ, సర్వ యజ్ఞన మహద్ సూర్యాయ కాకేజాల చంద్రమాయ ధూపురా అగ్నిహమస్యాభేజం భూమిధావపానం మహత్ కిగస్వీదాసేత్ పురోచిత్ కిగస్వీదాసేత్ బృహద్వయః కాస్వీదాసేత్ పూర్వచిత్ కాస్వీదాసేత్ పిశంగిలాః
జవరా ఆసేత్ పూర్వజ తిరసా ఆసేత్ బృహద్వయా హవేరాసేత్ పిలారాత్రేరాసేత్ శృంగేలా Padmavati pahi alamel manga, Padmarabha priya alamel manga, Padmodbhava pahi alamel manga, Padmalaya pahi alamel manga.
भुनिवा उद्धमे नमस्त्रायदा गिरौ भारकं हरन्निवा रासे मज्जामेदा कंसितेवादे भुनिवा हृस्याकं भवेद्या कृधस्तोला मुपादासद मुष्कायस्यायुर्दोगो शपेशा से खुला इव यद्देवासो ललामाघं प्रविष्टि विनमावेशुः सख्यादेधेनारी सच्चस्याक्षि भवो यथा यद्धारिणो यवमत्तनभुष्टं वसमन्यादे शूद्रो यदर्याजा राणपोषा यधनायते यद्धारिणो यवमत्तनभुष्टं वसमन्यादे शूद्रो यदर्याये धारणपोषमनो मन्यते दधिक्रावण्णाकारशं कृष्णोरस्वस्य वाजिनः सुरभिनो मुखात् करत्प्रणा आयोकं सतारिषद गायत्री तिष्ठज्जगच्च नष्टपङ्क्त्या सह वृहच्छिष्ट्या सूर्यभिः संयन्तत्वम् द्विपदायाश्च दुष्पदास्त्रिपदायाश्च षट्पादाः विच्छन्दाया सुच्छन्द सूर्यभिः संयन्तत्वम् महानाम्यो देवत्व विश्वासाः प्रभुवारी महिम सुधो वार सूर्य संयंतत्व रजता हरिणी शिषाजे कर्मा अस्वस्य वाजन स्वशिमा संयंतो संयंतेमंथो एवं शिशुधाचान पूर्व व्यूयाकृणी भोजाना बर्ष नमावन्न जग्मो कस्वाश्चादकस्वामशास्त्रस्ते गात्रान् संयति कौते समिता कविः प्रतवस्तर्धुधा पर्वा समिता रोपिशासद संवत्सरस्य तेजासा समेभिः संयन्तत्वा दमाशा परोऽधेमासाच्छन्तो संयन्तः होरात्राणि मरुतो विदिष्टकं चोदयन्तु ते देव्याध्वर्यवस्त्वाच्छं द्विषाचाशत गात्रान् मरुतस्ते समाक्रमन्तो संयन्तीः जौस्ते पृथिव्यन्तरिक्षं वायुश्चित्रं भ्रोणातु ते सूर्यस्ते नक्षत्रैः सह लोकं गृह्णातु साधया सन्देवरेभ्यो गात्रेभ्यः समस्तवारेभ्यः समस्तभ्यो मज्जभ्यः संवस्तु तन्वै तव तस्वेदे काकीजार्धकवस्वज्ञायते पुनः कृज्ञस्विद्धिमस्याभेषङ्गं भावपानं महतो सूर्याय काकीजार्धचन्द्रमा जायते पुनः अग्निर्हिमस्याभेषं भूमि भावपानं महत कृज्ञस्वित्सूर्यासमञ्जोधिकं सा मुद्रसामग्रं सराः कृज्ञस्वित्सूर्यासमञ्जोधिकं सा मुद्र सामग्रं सराः यज्ञस्वत्पृथिव्येवर्हेह्यक्कस्य पात्रा न विच्यते ब्रह्मसूर्यासमञ्जोधिज्यौ सा मुद्रसामग्रं सराः इन्द्रपृथिवेवधेयाङ्गोऽस्तु मात्रा न विच्यते पृच्छामित्वा श्रुते देवसखैत्रमत्रमनाशा जगन्ध एकविष्णस्त्रिपदे श्रेष्ठस्तेषु विश्वम्भुवान् माभिवेशाम् अभिदेश त्रिषपदेष्वश्मेषु विश्वम् भुवान् माभिवेश सज्जपरेम् पृथिवे मृत्यामेकेनाङ्गेन दिव अस्य पृष्ठम् केष्वन्तपुरुष आविविशतान्यन्तपुरुषे अर्पेदानि एतद्ब्रह्मन्नपावक्लामद्वाकृत्यस्वन्नप्रदेवधास्यत्र पञ्चस्वन्दपुरुष आविशतान्यन्तपुरुषे चैतन्यस्तं यदायिनीं श्रेयसीं श्रीनिवासस्य करुणामिव रूपिणीम् కరుణామివ రూపిణి. కళ్యాణ కార్యక్రమంలో అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అగ్ని పవిత్ర స్వరూపుడు, ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అగ్నిర్ముఖావై దేవాహ అని చెప్పి అంటుంటారు. దేవతలను అర్చించాలంటే అగ్నిముఖంగానే అర్చించాలి. దేవతలకు మనము ఏమివ్వాలనుకున్నప్పటికీ కూడా అగ్నిహోత్రుడి ద్వారానే సమర్పించాలి. అగ్నిహోత్రుడు చాలా పవిత్రమైనటువంటి వాడు. అగ్ని శుచి వ్రతతమ శుచిర్ విప్రశుచి కవి. అగ్ని తాను స్వయముగా పరిశుద్ధుడు. వేద వేదాంగవేత్తలను పరిశుద్ధులే. వారిచే ఆరాధింపబడు అగ్ని హోమద్రవ్యమును గ్రోడి ప్రకాశిస్తూ ఉంటాడు. అట్టి అగ్ని యొక్క కాంతులు సర్వత్రా వ్యాపించి పవిత్రతను పొందిస్తాయి. అందుకే అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి దివ్య కార్యక్రమం చేద్దాం.
ఈ కార్యక్రమం ద్వారా దేవతలకు మనము దివ్యమైనటువంటి ఆహుతుల్ని సమర్పించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం. దాని ద్వారా దేవతలు అనుగ్రహము మనపైన చూపటం, అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలగటం, సకల దేవతల్ని పూజించడం అనేటువంటి దివ్య భవ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టే ఈ అగ్ని ప్రతిష్టాపన ద్వారా ఎందరో దేవతలను పూజించినటువంటి దివ్య భావం మనకు కలుగుతుంది. సూర్యస్య రస్మయో యద్వతః ఊర్మయోస్యాంబుధోరివా సర్వైశ్వర్య ప్రభావేన కమలా శ్రీపతే తథా. జయాఖ్య సంహిత చెప్పేటువంటి మరో మహత్తరమైనటువంటి వాక్యాన్ని విందాం. శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మికి ఉన్నటువంటి సంబంధం లేదా అనుబంధం, సూర్యునికి సూర్యకిరణాలకు సముద్రానికి అలలకు ఉండేటువంటి సంబంధం వలె విడదీయరానిదిగా ఉంటుంది అని చెప్పి అంటారు. పరమోన్నతమైన శక్తి స్వరూపమే లక్ష్మి అని కూడా లక్ష్మీతంత్రము యొక్క వాక్యం. లక్ష్మీతత్వం ఇది అని ఇలాగా ఉంటుందని చెప్పడానికి వీలు లేదు. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు ఇలా విశ్వాంతరాలలో వెంట్రుక వాసి తేడా లేకుండా రాకుండా పరిభ్రమణం చేస్తున్నటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఆయా లోకాల్లోని దేవతలు, దేవతాశ్రీలు, అప్సరసలు, యోగులు, మహనీయులు, పుణ్యశ్రీలు, ఐరావతం, ఉచ్చైశ్రవం, కామధేనువు, ఆయా లోకాల్లోని సంపదలు, నవరత్నాలు, ధాన్యాలు, అన్ని రకాలైన పంటలు, ఫలాలు, గోవులు, ఏనుగులు, అశ్వాలు, ఇలా అనేకానేక విశిష్టమైన వస్తువుల్లో నిండి నిబిడీకృతమైన తేజస్సు, ఓజస్సు, వర్చస్సు ఇవన్నీ మహాలక్ష్మీ తత్వమే అని చక్కగా వర్ణించబడింది. ఇటువంటి దివ్య తత్వం కలిగినటువంటి మహాలక్ష్మిని మనము చక్కగా వేడుకోవాలి. కళ్యాణ కార్యక్రమంలో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని ఆ మహాదేవు యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటే మనము ఉత్తమ మానవులుగా లోకంలో కూడా చక్కగా అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళమవుతాం. అందుకే కైలాసంలో రుద్రునికి శర్వాణిగా, పార్వతిగా, స్వర్గలోకంలో ఇంద్రదేవునికి ఇంద్రాణి అయినటువంటి సతీదేవిగా, సత్యలోకంలో బ్రహ్మదేవునికి బ్రహ్మాణి అయిన సరస్వతిగా, అగ్నిదేవునికి స్వాహాదేవిగా ఇలా ఆయా రూపాల్లో శ్రీ మహాలక్ష్మి ఉంటుందని మత్స్య పురాణం స్పష్టం చేస్తుంది. ప్రతక్వేది ప్రాతక్వాసి నభస్వాన్ ఆసురమిత్యాసురం అదిత్యాసురం సోమహాతం రక్షధ్వం మా వహాదభత్ సోమా దేవ దేవాను వేతి అగహ ఇదం అహం
मनुष्यः मनुष्यान् सह प्रजयति प्राजया सह रायः पोषेण अमः देवेभ्यः स्वधेति स्वाधा पितृभ्यैति पितृभ्यः इदम् अहं मृदि वरुणस्य पाशात् सुवः आभि पीतिख्येशं वैश्वानरं ज्योतिः अग्ने व्रतपतैति व्रतापते त्वं व्रतानां व्रतपतिरिति व्रतापतिः असि या मम तनोः त्वयि अभूत् इयं सा मयि या तव तनोः मयि अभूत् एषा सा त्वयि यथायथमिति यथायथं नो व्रतपतैति व्रतापते प्रतिनोः व्रतानि अदिति अन्यान् अगाम् न अन्यान् उपेति अगाम् अर्वाक् त्वा परैः अविदम् परः अवरैः तं त्वा जुषे वैष्णवं देवयज्ञाया इति देवायज्ञायै देवः त्वा सविता मत्वा नक्तो ओषधे प्रायस्वायेनं स्वधितैति स्वाधिते मा येनं हिगंसिः दिवम् अग्रे नामा लेखिः अन्तरिक्षं मध्ये नामा हिगंसिः पृथिव्या समिति भवा वनस्पते शतवलसैति शतावलसः वीति रोहा सहस्रवलसा इति सहस्रावलसाः वीति वयं रुहेम यं त्वा अयं स्वधितिरिति स्वाधितिः तेति जानः प्रणिनायेति प्राणिनाय महते सौभगाय अच्छिन्नहारायः सुवीरैति सुवीरः पृथिव्यै त्वान्तरिक्षाय त्वा दिवे त्वा सुन्धतां लोकः दृषदन इति पितृ सदनाः यवः असि यमया अस्मत् द्वेषः यमया अरातिः पितृणां सदनम् असि स्वावेश इति सु आवेशः असि अग्रेगा इत्यग्रेगाः नेतॄणां वनस्पतिः अधीति त्वा स्थासते तस्यामित्तात् देवः त्वा समिता मध्वानक्तो सुविप्पलाभ्यैति सुविप्पलाभ्यः त्वा ओषधीभ्यैत्योषधीभ्यः उदिति दिवं सभानायेति अन्तरिक्षं व्रणा पृथिवीम् उपरेणादृगम् ते ते धामानि मध्ये गावः यत्र भूरिशृङ्गा इति भूरिशृङ्गाः अयासः अत्र अह तत् उरुगायस्येतुरुगायस्य विष्णोः परमं पदम् अवेति भाति भूरेः विष्णोः कर्माणि पश्यता यतः मृतानि अस्पसे इन्द्रस्य युज्यः सखा तत् विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः दिवि इव चक्षुः आतदमित्यातदम् ब्रह्मवनिमिति ब्रह्मावनिम् त्वा क्षत्रवनिमिति क्षत्रावनिम् सुप्रजावनिमिति सुप्रजावनिम् रायस्पोषवनिमिति रायस्पोषावनिम् परिति ऊहामि ब्रह्म दृगम्हा क्षत्रम् दृगम्हा प्रजामिति प्राजाम् दृगम्हा रायः पोषम् दृगम्हा परिवीरिति परिवीः असि परिति त्वा दैवीः विषः व्ययम् ताम् परिति इमम् रायः पोषः यजमानं मनुष्याः अन्तरिक्षस्य त्वा आसानौ अवेति गुहामि इषे त्वा उपवीरित्युपावीः असि उपो इति देवान् दैवीः विषः प्रेति अगुहो वह्निः उषिजः बृहस्पते धारय वसूनि हव्याते सुदन्ताम् देव त्वष्टः वसूरन्वा रेवतीः रमध्वम् अग्नेः जनित्रम् असि वृषणौ सः उर्वशी असि आयुः असि पुरुरवाः घृतेन अक्ते इति वृषणम् दधाथाम् गायत्रम् छन्दःनुप्रेति जायस्व प्रैष्टुभम् जागतम् छन्दःनुप्रेति जायस्व भवताम् नः समनसापिति सा मनसौ समोकसापिति सम् ओकसौ अरेपसौ मा यज्ञम् हिगंसिष्टम् मा यज्ञपतिमिति यज्ञापतिम् जातवेदसापिति जाता वेदसौ शिवौ भवतम् अद्य नः अग्नौ अग्निः चरति प्रविष्ट इति प्राविष्टः ऋषीणाम् पुत्रः अधिराज इत्यधिराजः एषः स्वाहा कृत्येति स्वाहा कृत्या ब्रह्मणा तेजहोमि मा देवानाम् मिथुजा कः भागधेयमिति भागधेयम् एति ददे ऋतस्य त्वा देवः विरति देवामहि पाशेनायति रभे हर्षा मानुषान् अध्यैत्यतुभ्यः त्वा ओषधीभ्यैत्योषधीभ्यः प्रेति उक्षामि अपां पेरुः असि स्वात्तं चित् सदेवमिति सा देवम् हव्यम् आपः देवीः सुरता एनं समिति ते प्राणैति प्राणः
Vayuna Gatchata Amsamiti Yajatrahi Angani Samiti Yakyapatriti Yakyapatihi Asishetya Asisha Akhirtena Aktau Pasum Prayetha Amrevatihi Yakyapatimiti Yakyapatim Priyadheti Priyadhayeti Vishata Puroiti Antariksha Sajuriti Sajuhu Devena Vatena Asya Havishaha Mana Ayaja Gurhalakshmi Gurheshweva Gurheenan Chakalam Sataha Sampatswarupa Gurheenam Sarvamangala Mangala Sampatswarupa Gurheenam Sarvamangala Mangala Bhulokanloni Prati Inta Gurhastulaku గృహిణులు అయిన పుణ్యస్త్రీల రూపంలోను యజమానులకు సంపద రూపంలోను ఇంటిలోని మంగళకరమైన పవిత్రమైన శుభకరమైన సమస్త వస్తువుల యందు ఆవేశించి ఒకానొక తేజోరూపంగా శ్రీ మహాలక్ష్మి భాసిస్తూ ఉంటుంది అని చెప్పి పురాణాలు చెప్పేటువంటి దివ్య కథనం. ఈ కళ్యాణ క్రమంలో మాంగళ్య పూజ మాంగళ్య ధారణ అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. ముందు మాంగళ్య పూజ చేస్తాం. పసుపు కుంకుమలు మహాలక్ష్మీదేవికి చిహ్నంగా ధరిస్తూ ఉంటారు. అందుకనే శ్రీచరణ కుంకుమార్చన చాలా గొప్పది అని చెప్పి అంటుంటారు. శ్రీ లక్ష్మీ చరణారవింద యుగలే నిక్షిప్యమారోగ్యదం ఆదివ్యాతి నివారణే పటుతరం సౌభాగ్య సంపత్ప్రదం భవ్యం పాపహరం సదాతనకరం శ్రీకుంకుమం పావనం దౌర్భాగ్యాది వినాశకం సుఖకరం భక్త్యా ముఖే ధార్యతాం. మహాదేవి యొక్క చరణ యుగళముల యందు పెట్టినటువంటి కుంకుమ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆదివ్యాది నివారణే ఆదివ్యాధులు రెండు దూరమవుతాయి. ఆది అంటే మానసిక వ్యాధి, వ్యాధి అంటే శరీరమునకు కలిగినటువంటిది. ఈ రెండూ పోగొట్టేటువంటి దివ్యశక్తి కలిగినటువంటిది ఈ కుంకుమ. సౌభాగ్య సంపత్ప్రదం, సౌభాగ్యాన్ని కల్పించేటువంటి మహత్తరమైనటువంటిది. భవ్యం పాపహరం, కలియుగంలో మనము ఎన్నో పాపములు చేస్తూ ఉంటాం, అటువంటి పాపములు హరించేటువంటిది సదాతనకరం. కలియుగంలో ధన ఆవశ్యకత అందరికీ కూడా కావాలి. అటువంటి ధనాన్ని ప్రాప్తింపజేసేది శ్రీ కుంకుమం పావనం. శ్రీ పాంచరాత్ర మహితాగమ సంహితోక్తాం నారాయణైన కహితాం వరయోగి సేవ్యాం ఆవర్తితాంచ నన్ను కోటిస ఆగమాజ్ఞై భక్తాద్రుతాం భయత పావన కుంకుమార్చాం. శ్రీ పాంచరాత్రాగమ సంహితలో ఈ కుంకుమ యొక్క మహిమ మహత్తరంగా చెప్పబడింది. ఈ పూజించినటువంటి మంగళసూత్రములను అమ్మవారి యొక్క మెడలో కట్టబోతున్నాడు ఆ పరబ్రహ్మ వెంకటాచల పరబ్రహ్మ. అంటే ఈ కుంకుమ యొక్క గొప్పతనం, ఈ కుంకుమను ధరించడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని కలియుగంలో మనమంతా కూడా గ్రహించాలి. అందులో మహాలక్ష్మి స్వరూపమైనటువంటి పద్మావతీదేవి యొక్క సన్నిధిలో జరిగేటువంటి కళ్యాణంలో మనము దీన్ని చూడటం వల్ల కానీ, ఈ మహాతల్లి యొక్క కళ్యాణాన్ని వీక్షించడం వల్ల కానీ పరమ పుణ్యమైనటువంటి మహత్తర స్థితి మనకు కలుగుతుంది. ఆ స్థితిని మనమంతా కూడా పొందుదాం.